పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంతకాల అభిషేక అర్చనలు, విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. శ్రీదేవి భూదేవి సహిత స్వామివారి ప్రారంభోత్సవం సుగంధ పుష్పాలతో అలంకరించి ఊరేగింపు జరిపారు. ఈ గుడి గని కవరైంది కదా పైకి ఎక్కిన మొన్న. లక్ష్మీనారాయణ స్వామి మామూలుగా ఇది ఒకే శిలలో మొత్తము ముసలి ఏనుగు గర్భబంధుడు లక్ష్మీనారాయణ స్వామి వారు ఉండడం విశేషం. అక్షరాలుగా మామూలుగా మనం ఎక్కడ చూసినా లక్ష్మీనారాయణ విడివిడిగా ఉంటారు, కానీ ఇక్కడ ఏంటంటే సంయుక్తంగా ఒకటే గ్రహంలో ఉండడం ఒక విశేషం. ముఖ్యంగా గజేంద్ర మోక్షంలో మా యొక్క శ్రీ మహావిష్ణువు పురాతనటువంటి ప్రతిష్ట, ముఖ్యంగా గత 14 శతాబ్దంలో ఇది ప్రతిష్ట అయింది అని చెప్తారు. మామూలు ఇక తవ్వకాల్లో ఏదో పిల్లలు ఆడుకున్నానికి తవ్వుతూ ఉన్నప్పుడు దాంతో ఇసుకలో నుంచి ఆ పైన శిఖరం కనపడిందని, ఆ తర్వాత తవ్విన తర్వాత ఈ దేవస్థానం కనపడిందని, అందుకే ఈ పురాతనమైన కట్టడం బ్రహ్మాండమైనటువంటి కట్టడాలు ఉండడం వల్ల ఎన్ని సమస్యలు అయినా కానీ చెప్పు చెందకుండా నిర్మించే పురాతనమైనటువంటి దేవస్థానం. మరి ఇది ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఇది నడపబడుతున్నది. ఇక్కడ ప్రతి ఏకాదశి కూడా ప్రాణోత్సవం జరుగుతుంది. మరి వైకుంఠ ఏకాదశి విశేషమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం, రథసప్తమి గ్రామోత్సవం, తర్వాత ఈ రకంగా మన తర్వాత మార్గశిర మాసంలో వాళ్ళ ధనుర్మాస పూజలు, మరి మార్గశిర పొద్దు మొదటి వారంలో మరి మొదటి ఆదివారం మరి మామూలుగా లీలా కళ్యాణోత్సవం వార్షిక కళ్యాణోత్సవం జరుపుతారు. కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా విశేషంగా దర్శించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. దేవాలయాల్లో తగ్గు దేవాలయం ఒకటి, శ్రీ అనంతగిరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఈ గ్రామంలో ఉన్న పురాతన ఆలయం. ఈ దేవాలయంలో సంవత్సరంలో 24 ఏకాదశితో పాటు వైకుంఠ ఏకాదశి అతి వైభవంగా నిర్వహిస్తున్నారు మా కార్యకర్తలు భక్తులు. సప్తమి పర్వదినం నాడు ఊరేగింపు ఉంటుంది. తర్వాత ప్రతిరోజు అనంపల్లి భాస్కరరావు గారికి పురాణ ప్రవచనము నిర్వహిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగము, పుష్పాలంకరణ, ఆరతి, అభిషేక పూజలు అన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భక్తుల యొక్క నిరంతర చేదోడు బాదోడుతో ఈ కార్యక్రమాలన్నీ సాయిప్రకాష్ గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం.